బనగానపల్లి పట్టణంలో స్థానిక నౌకల ఫంక్షన్ హాల్ నందు నవ్యంద్రమాల మహానాడు ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాల మహానాడు, రాష్ట్ర అధ్యక్షులు కొర్రపాటి శరత్ బాబు మరియు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేడం సుబ్బారాయుడు. న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని ఎప్పుడో తీర్పునిచ్చింది. అటువంటి న్యాయస్థానం తీర్పును గౌరవించని మందకృష్ణ మాదకకాలం చెల్లని వర్గీకరణ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకుని రావడం సిగ్గుచేటని, ఈ విషయాన్ని మాదిగ సోదరులు గమనించి మందకృష్ణ మాదకకు బుద్ధి చెప్పాలని కోరారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యేదానికి ఇక్కడ ఉన్నటువంటి పాత మిత్రులందరూ తెలుసు, నా కృషి దాదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఒక ఉద్యమాన్ని బలోపేతం చేస్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి కాళ్ళు ముక్కి ఎస్సీ కమిషన్ తీసుకుంటారే, అప్పుడు మన సంఘం అంతా అతన్ని వెలివేసింది. ఏకగ్రీవంగా హైదరాబాద్ లలితా కళా తోరణంలో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని మండలాలు తిరుగుతూ మన యొక్క ఉనికిని కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి మాల సోదరులు ఎవరైనా కానీ మేము క్రైస్తవులము, నేను మాల కాదనే పదాన్ని విడనాడండి.